హాయ్ అండి, ఈరోజు నేను బీరకాయ పెసరడియాల కూర వండబోతున్నాను. దానికి నేను ముందులో కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. బీరకాయ కూరలో ఆయిల్ ఎక్కువ పట్టదండి. అందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తున్నాను. ఇవి వేగిపోయినాయండి. ఇందులో ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. పెద్ద ఆనియన్స్ 4 కట్ చేశానండి. ఆనియన్స్ వేసే ముందు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేస్తున్నాను. బీరకాయ కూరలో కారం ఎక్కువ పట్టదండి, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ 1-2 పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసుకుని ఆనియన్స్ వేగే వరకు వేయించుకోవాలి. ఇవ్వనండి, ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులో 1 కేజీ బీరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసుకుంటున్నాను. బీరకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. మన బాడీకి పీచు పదార్థం అనేది చాలా అవసరం కదండి. ఈ విధంగా బీరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత సరిపడా ఉప్పు అనేది వేస్తున్నానండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. వాటర్ అనేది పోయకూడదు. ఆల్రెడీ బీరకాయ వాటర్ కంటెస్టెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ బీరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉందని చెప్పాను కదండి. ఓన్లీ పీచు పదార్థమే కాదు, ఈ బీరకాయ తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. షుగర్, ముఖ్యంగా షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. యూరిన్లో షుగర్ లెవెల్స్ కూడా తగ్గించడానికి బీరకాయ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మెయిన్ మలబద్ధకం ఉన్న సమస్య ఉన్న వాళ్ళు ఈ బీరకాయ తినడం వల్ల ఆ సమస్య నుంచి మనం దూరం అవ్వచ్చండి. అంతేననుకుంటున్నారా? కాదు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ బీరకాయనైతే హ్యాపీగా తినచండి. ఎందుకంటారా, ఇందులో ఫ్యాటు మరియు కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా ఈ బీరకాయలో నీటి శాతం మరియు పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల మనకి త్వరగా ఆకలి అనేది వేయదండి. ఇంతేనండి, కూర రెడీ అయిపోయింది. చివరగా ఇందులో నేను పెసరొడియాలు అనేవి వేయించి తీసి పక్కన పెట్టుకుని ఉంచాను. వాటిని వేసి కలుపుకుంటున్నాను. కలిపి 1-2 మినిట్స్ ఇలా ఉడకనిచ్చి కట్టేస్తుంటే సరిపోతుందండి. కూర అనేది రెడీ అయిపోయింది. పెసరడియాలు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది కూర, కాకపోతే మా పిల్లలకి ఇష్టమని చెప్పి నేను పెసరడియాలు అనేది వేశాను. ఇంతేనండి, కూర అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ కదండి. వంటరానైనా కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చండి. ఏమాత్రం టెన్షన్ పడకుండా ఈ కర్రీని. నేను ఇందాక చెప్పిన ప్రయోజనాలే కాకుండా ఈ బీరకాయలో రోగ నిరోధక శక్తికి పెంచుతుందండి బీరకాయ తినడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే చర్మ సౌందర్యానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు పోగొడుతుందండి. మనకి కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు ఈ బీరకాయ తినడం వల్ల ఆ సమస్యల నుంచి మనం దూరం కావడానికి చాలా బాగుంటూ ఉపయోగపడుతుందండి. శరీరాన్ని మొత్తం శుద్ధి చేయడానికి బీరకాయ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అంతేకాకుండా కంటి చూపుకు కూడా బాగా ఉపయోగపడుతుందండి బీరకాయ అనేది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, బీరకాయని మనం ఎలా వదిలేస్తాం చెప్పండి. పిల్లలు, పెద్దలు అందరూ వండుకుని తిని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఓకేనండి.
ఈ వీడియో మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.